ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాజు వారికి అనుకున్న కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు వాయిదా పడతాయి అనేక మందికి అనేక రకాలుగా సూచనలు జాగ్రత్తలు ఇవ్వాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మీ వృత్తి మీద ప్రజలకు ఉన్నటువంటి గౌరవం మీ మీద కూడా ఉంటుంది మీ సన్నిహితుల్ని మీకు దీర్ఘకాల పరిస్థితుల్ని వాళ్ళని ఒక దారికి తీసుకురావటానికి చాలా శ్రమపడతారు వృత్తిలో ఉన్నటువంటి సౌఖ్యం ఏంటో వృత్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో వృత్తిలో ఉన్నటువంటి దైవానుగ్రహం ఏమిటో తెలుసుకుంటారు మనం ఇంత గొప్పగా సేవ చేస్తున్నాం ఇంకా సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది అని భావిస్తారు పది విషయంలోనూ పది కొండంలోనూ మిమ్మల్ని మీ అంతరాత్మ ప్రశ్నిస్తుంది అంతరాత్మకు ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతారు నేను ఈ లోకాన్ని నా చేత సేవ చేస్తున్నాను నేను డబ్బులు ఆశిస్తట్లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు అదేవిధంగా మీ భావాలను ఇతరుల పైన కూడా ప్రభావితం చేసే విధంగా మాట్లాడతారు అన్నదాన సత్రాలు కానివ్వండి ఈ పాకెట్స్ పంపించడం కానివ్వండి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా చిన్న చిన్న వైద్య సంబంధ విషయాలు టాబ్లెట్స్ టానిక్లు ఇలాంటివన్నీ కూడా మీ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి అసలు పని కాకుండా కొస్సరుగా ఇవన్నీ చేయగలుగుతారు స్థిరాస్తుల విషయంలో నష్టపోయే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీరు తోసిపుచ్చుకొని వెళ్ళిపోతారు ఇవన్నీ వింటూ పది మందితో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు నాకు ధైర్యం చెప్పకపోగా వాళ్ళు నాకంటే డిప్రెషన్గా మాట్లాడుతున్నారు నాకు ఇంతవరకు డిప్రెషన్ రాలేదు వీళ్ళ మాటలు వింటే డిప్రెషన్ వచ్చేట్టుంది వీళ్ళని దూరంగా పెట్టాలని చెప్పిన వాళ్ళని దూరంగా పెడతారు మానసికున ఉత్సాహంతో మానసికున్న ధైర్యంతో మనకి ఏమీ కాదు ఉన్నాడు శివాగ్ర లేదు శివమైనా కుట్టదు అలా భావంతో ముందుకెళ్ళటం చెప్పదగిన సూచన దీన్ని మీరు అనుసరిస్తారు పది మందికి తెలియజేస్తారు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ ఉండే విధంగా దాన్ని అమలు చేస్తారు విరివిగా విరాళాలు ఇస్తారు ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పటికీ ఇతరుల్ని ఆదుకోవడానికి ఎంతమాత్రం వెనుక వేరు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు ఉన్నత వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు వాయిదా పడతాయి అందరూ చాలా బాధపడతారు మీరు మాత్రం బాధపడరు ఇది మనకొక్కరికే వచ్చినటువంటి సమస్య కాదు మన కుటుంబానికి వచ్చిన సమస్య కాదు మన ఇద్దరికి వచ్చిన సమస్య కాదు ఇది ప్రపంచం మొత్తానికి వచ్చినటువంటి సమస్య వాటిల్లోనూ తీవ్రత విషయంలో మనం చాలా తక్కువ స్థానంలోనే ఉన్నాం నూట ముప్పై ఐదు మంది కోట్ల జనం ఉంటే చెప్పుకోదగిన స్థాయిలో కరోనా ఏమీ రీచ్ కాల దీనికి కారణం ఏంటంటే మనకి దైవానుగ్రహం ఉంది చిన్నప్పటి నుంచి మన ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే రెసిస్టెన్స్ ఏర్పడి కరోనా ఇండియాలో ప్రభావం చూపించలేదు అదేవిధంగా మానసికమైన ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు చేతి సహాయం చేయడానికి ఇష్టపడతారు మీ పేరు మీద ఒక ప్లాట్ కొంటే రిజిస్టర్ అవుతుంది ఏవి ఆందోళన అవసరం లేదు ఈ రాజు జన్మించిన వారు అష్టమురికా తైలంతో లక్ష్మీ తామర ఉత్తరతో దీపారాధన చేయటం సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన